అసలు కమ్మా కాపు గొడవ ఏంటి? ఏ లుచ్చాగాడి రాజకీయ అవసరాల కోసం దీన్ని వాడుకుంటా ఉన్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ పడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా, ఇంతవరకు ఏ ఒక్కడు తెలియజేయనంత వివరంగా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. అంతకంటే ముందుగా గర్శన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, విజయవాడ వేదికగా ఏదైతే కమ్మ కాపు కులాల యొక్క గొడవగా చెప్తారో, ఆ గొడవ ఎక్కడ మొదలైందంటే, ముందు చలసాని వెంకటరత్నం అనేటువంటి కమ్యూనిస్టు నాయకుడిని వందవీటి రాధా గారు చంపడంతో అది మొదలైంది. అది కులాల కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందా? చలసాని వెంకటరత్నం గారికి వంగవీటి రాధా గారికి లేదు. వాళ్ళిద్దరి ఆధిపత్య పోరాటంలో భాగంగా వంగవీటి రాధా గారు చలసాని వెంకటరత్నం అనే వ్యక్తిని చంపేశాడు. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరు రెండు వేరువేరు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులయ్యారు. ఒకరు కమ్మ, రెండో వాళ్ళు కాపు. ఆ తర్వాత ఏం జరిగింది? వెంకటరత్నం గారిని చంపినటువంటి పగతో అతని అనుచరులు వంగవీటి రాధా గారిని చంపేశారు. ఇందులో కూడా కులకోణం ఎక్కడుంది? మీరెళ్ళి ఒక వ్యక్తిని చంపారు, అతన్ని చంపినందుకు అతని అనుచరులు మీ వ్యక్తిని ఒకరిని చంపేశారు. సో ఇక్కడ కులాల గొడవ అనేది ఎక్కడ లేదు. అసలు రాజకీయ పార్టీల ప్రమేయమే ఆ రోజుకి లేదు. ఇక ఆ తర్వాత మర్డర్ ఎప్పుడు జరిగింది? ఆ తర్వాత తనతో పాటు కలిసి ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి దేవినేని గాంధీ గారు వేరే స్టూడెంట్ అసోసియేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు ముదిరిపోయి అపార్థాల వల్ల దేవినేని గాంధీ గారిని వంగవీటి రంగా గారు మర్డర్ చేశారు. ఇక్కడ కులాల గొడవ ఎక్కడుంది? ఇక్కడ మళ్ళీ మీ ఆధిపత్య గొడవలే ఉన్నాయి. ఆ తర్వాత ఏమన్నా దేవినేని ఫ్యామిలీ కానీ లేకపోతే కమ్మ కులస్తులు కానీ మీరు చెప్పే పార్టీ వాళ్ళు కానీ వచ్చి వంగవీటి రంగా గారిని చంపేశారా? లేదు. మళ్ళీ వంగవీటి రంగా గారే మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబ గొడవల నేపథ్యంలోనే దేవినేని మురళయ్య గారిని చంపేశారు. దీనికి కులానికి పార్టీకి సంబంధం ఏంటి? ఆ తర్వాత ఆ మురళీకి సంబంధించినటువంటి స్నేహితులు, అనుచరులు, వాళ్ళ కుటుంబ అభిమానులు వంగవీటి రంగా గారిని చంపేశారు. ఇక్కడ ముగ్గురు కమ్మ వ్యక్తులు చనిపోయారు, ఇద్దరు కాపులు చనిపోయారు. కానీ ఆ చనిపోయిన ముగ్గురు కమ్మ కులానికి కుల ప్రతినిధులు కాదు, కుల సంఘం నాయకులు కాదు. చనిపోయిన ఈ ఇద్దరు కాపులు కాపు కుల ప్రతినిధులు కాదు, కాపు కుల సంఘం నాయకులు కాదు. వీళ్ళందరూ కమ్మ కులాన్ని ఉద్ధరించడానికి ఏం పుట్టలేదు, వీళ్ళిద్దరూ ఏమి కాపు కులాన్ని ఉద్ధరించడానికి పుట్టల. దురదృష్టవశాత్తు ఈ ఐదు మందిలో ముగ్గురు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇద్దరు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయ్యారు. అయితే తన రాజకీయ అవసరాల కోసం ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నటువంటి ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ మొదలు పెట్టిందే ఈ కులరుచ్చు రాజకీయం. ఎందుకంటే 1983 వరకు తమ కుల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయ ఏలుబడిని బద్దలు పట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడం కోసం చేయాలంటే ఏం చేయాలి? ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో అత్యధిక మెంబర్గా ఉన్నటువంటి ఏదైతే పర్సంటేజ్లో ఉన్నటువంటి కాపు కులాన్ని ఈ కమ్మ కులం మీదకి ఎగదోయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నటువంటి ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పెట్టిందే ఇది పార్టీలకి కులాలకి అంటగట్టి. ఇక్కడ ఏమన్నా చలసాని వెంకటరత్నం గారు కానీ, దేవినేని గాంధీ గారు కానీ, దేవినేని మురళీ గారు కానీ వీళ్ళు ఏమన్నా కమ్మ కుల సంఘం నాయకులా? కమ్మ కులానికి ఏమన్నా ఓడపరిచినారా? కమ్మ కులం కోసమే వీళ్ళు పనిచేసినారా? అసలు విషయం ఏంటి అంటే, వీళ్ళందరికీ ప్రధానమైనటువంటి అనుచరులు, స్నేహితులు కాపులు. ఇక వంగవీటి రాధా గారు, వంగవీటి రంగా గారు వీళ్ళు ఏమన్నా కాపు కుల సంఘం నాయకులా? కాపు కులాన్ని ఏమన్నా ఉద్ధరించారా? అరే అసలు ఏ కమ్మ కులాన్ని అయితే ఎవరైతే చంపారని మీరు అంటున్నారో ఆ దేవినేని కుటుంబం, ఆ కమ్మ కులానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ రాధా రంగా గారికి అత్యంత ప్రాణ మిత్రులు. ఏకంగా ఈ రంగా గారు చేసుకున్నటువంటి మహిళ కమ్మ కులానికి సంబంధించినటువంటి మహిళ. మరి ఇంకక్కడ కాపు కమ్మ గొడవ ఎక్కడుంది? ఆ తర్వాత ఏ ఫ్యాక్షనిస్ట్ నాయకుడైతే తన రాజకీయ అవసరాల కోసం ఈ ఇద్దరి రెండు కుటుంబాల మధ్య, కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరాటాన్ని కులాల పోరాటంగా చిత్రీకరించాడో, ఆ తర్వాత ఈ రెండు కులాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ఉనికి కోసం, రాజకీయ అవసరాల కోసం, తమ వెంట కొంతమంది గుడ్డిగా రావడం కోసం ఈ కులాల రుచుని, కుల రాజకీయ రుచుని రెచ్చగొట్టి ఇవాళ రాష్ట్రాన్ని విడదీసే విధంగా, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా, యువత మనసుల్లో విషభీజాలు నాటే విధంగా
ఏదో ఈ రెండు కులాలు పట్టడంతోనే వాళ్ళ మధ్య గొడవలు ఉన్నట్టుగా, లేకపోతే అసలు వీళ్ళిద్దరూ కొట్టుకోవడానికే ఉన్నట్టుగా, లేకపోతే అసలు వాళ్ళిద్దరిది కులాల గొడవ అయినట్టుగా. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధం ఇందులో? తెలుగుదేశం పార్టీ అనేది లేకముందే మీరు చలసాని వెంకటరత్నం చంపారు. తెలుగుదేశం పార్టీ అనేది లేకముందే మీ దగ్గర వంగవీటి రాజా గారిని చంపేశారు. వాళ్ళు ఇంక ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సంబంధం ఉంది ఇందులో? అసలు కమ్మ కాప గొడవ ఎక్కడుంది? మీ ఇద్దరి ఆధిపత్యం కోసం జరిగినటువంటి గొడవని, మీ ఇద్దరి రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం జరిగినటువంటి గొడవని కులాల మధ్య చిచ్చుగా, పార్టీల మధ్య చిచ్చుగా ఇన్నాళ్ళు బుజ్జిగా చూపితే ఎట్టకేలకు ఆ రంగాగారి కుమారుడు, ఆ రాధాగారి వారసుడు ఇప్పటి వంగవీటి రాధాగారు, ఇది మా రెండు కుటుంబాల మధ్య జరిగింది. కొంతమంది వ్యక్తులు మా నాన్నగారిని, మా పెదనాన్నగారిని చంపారు, తప్పితే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఆ కుటుంబ వారసుడు బహిరంగంగా చెప్పిన తర్వాత ఎప్పటికీ సిగ్గు ఎగ్గు లేకుండా కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకునేటువంటి దుర్మార్గం చేసేటువంటి కులరుచ్చు రాజకీయంలో దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కమ్మ కులానికి సంబంధించినటువంటి ప్రజలు, కాపు కులానికి సంబంధించినటువంటి ప్రజలు పడాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఎవరి రాజకీయ ఆధిపత్యానికి దెబ్బ తగిలిందని ఈ రకమైనటువంటి విషయం చేస్తా ఉన్నారు? అప్పటి వరకు ఏమన్నా కాపులు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే కమ్మలు లాగేశారా? కమ్మలు ఎదుగుతూ ఉంటే కాపులు లాగేశారా? లేదు. 1947 నుంచి 83 వరకు ఒక సామాజిక వర్గమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ అధికారానికి గండి కొట్టాడు కాబట్టి, ఆ ఎన్టీ రామారావు గారి కులం కమ్మ కులం కాబట్టి ఇక తమ ఆటలు సాగవు అనేటువంటి భయంతో ఆ కమ్మ కులానికి కాపు కులానికి గొడవ పెట్టడం ద్వారా తమ రాజకీయ అవసరాలు, తమ రాజకీయ పబ్బం, తమ అధికార పదవుల కోసం కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని ఇది. ఈ వ్యక్తుల చరిత్ర ఫ్యాక్షనిజం. ఈ వ్యక్తులు చేసినంతా దోపిడి, దుర్మార్గం, రౌడీయిజం, గూండాయిజం. అతని కుటుంబ చరిత్ర అదే, అతని మనస్తత్వమే ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం. అరే సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద కూడా చెప్పులేపించినటువంటి ఘటన, పాత బస్తీలో ముస్లిం మత కల్లోలాలు రేపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర కేవలం ఏ వ్యక్తులకి ఉన్నది అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ కాలం యువతకి అసలు ఏం జరిగింది, ఎక్కడ మొదలైంది, ఎవరెవరి మధ్య గొడవది, అసలు ఎందుకు గొడవ అనేది తెలియకుండా ఎక్కడ చనిపోయింది మా కాపు కులం వాళ్ళు, అక్కడ చంపేసింది కమ్మోళ్ళు అని వీళ్ళు, అక్కడ చనిపోయింది మా కమ్మ కులం వాళ్ళు, ఇక్కడ చనిపేసింది కాపు కులం వాళ్ళు అని చెప్పి ఈ రెండు కులాల యువత, ఈ రెండు కులాల ప్రజలు ఈ రకమైనటువంటి భావనలో ఇది కులాల మధ్య గొడవలాగా ఆలోచించాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి బయటికి రావాలని చెప్పి నేను సవినయంగా మనవ చేస్తూ, ఇది కేవలం వారి ఆధిపత్యం కోసం జరిగింది, ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ అవసరాల కోసం దాన్ని అలాగే జనాల్లో విషబీజాలుగా నాటుతూ ఉన్నారు, దయచేసి ఎప్పటికైనా నిజా నిజాలేంటో తెలుసుకొని ప్రజలు మసులుకోవాలని కోరుకుంటున్నాను.